తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. పట్టణాలలో తీవ్ర రూపం దాల్చిన కరోనా ఇప్పుడు పల్లెలకు ఎగబాకుతుంది. ప్రభుత్వం విధించిన రాత్రి కర్ఫ్యూతో కరోనా కట్టడి లేకపోవడంతో స్వయంగా లాక్డౌన్ విధిస్తున్న గ్రామాలపై జీకే న్యూస్ ప్రత్యేక కథనం. ఇక వివరాల్లోకి వెళితే, మహబూబ్ నగర్ జిల్లా మిచిల్ మండల గ్రామస్తులు కరోనా బహిష్కరణలో ఒక అడుగు ముందుకేశారు. గత కొన్ని రోజులుగా మిర్జిల్ గ్రామంలో కరోనా కేసులు పెరగడం మరియు చుట్టుపక్కల గ్రామాల్లో కరోనాతో మృతి చెందడంతో గ్రామస్తులు మరియు వ్యాపార సంఘాలు కలిసి మే 20 వరకు పాక్షిక స్వయం లాక్డౌన్ విధించాలని నిర్ణయించారు. ఈ లాక్డౌన్ లో భాగంగా ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తమ వ్యాపారాలను నిర్వహించుకుని మధ్యాహ్నం 1 తర్వాత స్వచ్ఛందంగా పలు వ్యాపారస్తులు తమ షాపులను మూసివేశారు. ఇళ్లలో ఉండే ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని తెలియజేశారు. అలాగే గురువారం రోజు జరిగే పశువుల సంత మరియు కూరగాయల సంతలు కూడా ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు కొనసాగుతాయని గ్రామస్తులు తెలిపారు. ఈ పాక్షిక లాక్డౌన్ లో గ్రామస్తులు మరియు యువకులు సహకరించాలని గ్రామ పెద్దలు మరియు వ్యాపార సంఘాలు విజ్ఞప్తి చేశాయి.